తెలుసు బుజ్జి, నువ్వు పెళ్ళైంది ఇంకా నేనేంది పెట్టేది, మొగుడు అనే ఒక దీంట్లో ఉన్నావు, అందుకే నువ్వు నాకు పెట్టనంటున్నావు కదా. నాకు ఏంటో బాగా చూసుకుంటా, నేను బాగా చూసుకుంటా ఖచ్చితంగా. కాఫీ పెట్టిస్తాలేరా నాయన? చరిత నాకు పెళ్ళైపోయిందా, పుట్టినంత నాకు పెళ్ళైపోయిందో? మొత్తానికైతే మా పెళ్ళి అయిపోయిందండి, చాలా హ్యాపీగా జరిగింది, నీట్గా నిదానంగా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి చిన్నపాటి గొడవలు కూడా లేకుండా నీట్గా మా పెళ్ళి అయిపోయింది. విచిత్రం ఏంటంటే, ఆ పెళ్ళికి ముందు 2 రోజుల ముందు వరకు వర్షాలు అది ఇది గందరగోళంగా ఉండిందండి. ఎంతుందంటే, బయట ఇంటి బయటికి వెళ్ళాలంటే కష్టం, ఎవరికైనా ఫోన్ చేద్దామనంటే నెట్వర్క్ ఉండదు, నెట్వర్క్ ఉంది ఓకే అంతానంటే ఫోన్లో ఛార్జింగ్ ఉండదు, ఫోన్లో ఛార్జింగ్ ఏంటంటే ఇంట్లోనే అసలు కరెంట్ ఉండదు. అసలు ఎందుకులే పెళ్ళి జరగద్దా లేదని చాలా భయంగా ఉండింది. నీకు ఎలా అనిపించింది చెప్పప్పుడు? మా నాకైతే ఏంట్రా బాబు, 14 ఇయర్స్ తర్వాత చేసుకోక మ్యారేజ్ చేసుకుంటున్నాము, ఇలాంటి సిచ్యువేషన్ లో ఏంటి ఇలా జరుగుతుంది, అసలు ఇప్పటికన్నా అవ్వద్దా లేదా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా, అంటే డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది, ఇంకా 2 రోజులు ఉంది పెళ్లి, లాస్ట్ మూమెంట్ లో ఇలా జరుగుతుంది ఏందని అనుకున్నాం. కేవలం వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల జరిగిందమ్మా, ఓన్లీ మీ బ్లెస్సింగ్స్ వల్లనే 2 డేస్ ముందు ఇంకా వర్షాలన్నీ ఆగిపోయి, కరెంట్ వచ్చేసి, మొబైల్స్ కి నెట్వర్క్ వచ్చేసి, అంతా కెమెరా వాళ్ళు వాళ్ళందరూ మా దగ్గరికి చేరుకునేసి, మొత్తం పూల డెకరేషన్ అది ఇది అంతా అయిపోయి మ్యారేజ్ చాలా నీట్గా చాలా హ్యాపీగా జరిగిందండి. చాలా చాలా థ్యాంక్స్ అండి, మీ బ్లెస్సింగ్స్ వల్ల మాత్రమే జరిగింది. మేము ఎంత బాధపడ్డానంటే అంత బాధపడిపోయాను, మ్యారేజ్ అవుద్దా లేదా, మళ్ళీ ఎక్కడ సెట్ చేసుకోవాలి, ముహూర్తం ఎలాగా, చివరి December 7th లాస్ట్ అంటే ఆ ముహూర్తం తర్వాత ఇంకో ముహూర్తాలు పెట్టడానికి కూడా లేవు, ఇంకా అసలు ఛాన్సే లేదు. మనం ఎలా ప్రయత్నించినా కూడా ఏదో పాటికి మనం కట్టేసుకుందామంటే అలా అవ్వదు కదా, ఇంకా చాలా రోజులు పడుతుందని చెప్పి చాలా డిసప్పాయింట్ అయిపోయి అట్లా కూర్చునేసాం అన్నమాట. ఎట్లాగో మీ బ్లెస్సింగ్స్, మిమ్మల్ని అయితే బ్లెస్సింగ్స్ కోరుకున్నాము, మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చారు మాకు, చాలా చాలా హ్యాపీ అండి. మాకు నీట్ గా చాలా హ్యాపీగా మ్యారేజ్ అయితే జరిగిపోయింది. అండ్ చాలా మందిని పిలవలేకపోయాను ఆ టెన్షన్ లో, ఆ ఫాస్ట్ మీద మనం పిలవలేకపోయి ఉండొచ్చాము, నెట్వర్క్స్ కూడా లేవు కాబట్టి, నెట్వర్క్ లేదు కాబట్టి వాళ్ళందరూ ఇమీడియట్ గా అంటే అసలు మాకు పెళ్ళి అవద్దా లేదని డౌట్ గా ఉన్నాం అనమాట. ఆ డౌట్ లో వాళ్ళని పిలవాలన్నా వీళ్ళని పిలవాలన్నా కష్టం కదా. అలా చాలా మందిని అయితే లిటిల్ బిట్ గా చాలా మందిని మేనేజ్ చేశాను, ఈ ఫ్లడ్స్ వల్ల వాళ్ళు రాలేకపోవడం వల్ల, హైదరాబాద్ నుంచి కావచ్చు, జబర్దస్త్ నుంచి కావచ్చు, చాలా మంది రాలేకపోయారు. మా ఊర్లో అయితే ఓ అమ్మ అసలు మొత్తం ఇల్లులు మునిగిపోయి, అసలు వాళ్ళు రాలేక బోట్ల మీద అంటే వాళ్ళు కూరగాయలు తెచ్చుకోవాలనుకున్నా కూడా బోట్ల మీద వచ్చి రావాలన్నమాట, వచ్చి తీసుకెళ్ళాలి. ఇంకా దాని మీద అబ్బా, మొత్తానికైతే మా మ్యారేజ్ జరిగిపోయిందండి, ఏం పర్వాలేదు. మీరు ఒకవేళ నేను పిలవలేకపోయానైతే బాధపడదు, దయచేసి మిమ్మల్ని కలిసినప్పుడు ఖచ్చితంగా నేను అపాలజీ చెప్పుకుంటాను, నా గురించి మీకు తెలుసు కాబట్టి 100% మీరు యాక్సెప్ట్ చేస్తారని నేను ధైర్యంతోనే ఉన్నాను. అండ్ మీ బ్లెస్సింగ్స్ మాత్రం చాలా 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 థ్యాంక్స్ అండి, మాకైతే మ్యారేజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక మీదట ఎవరైనా మెట్టెళ్ళేవని అడగడం, తాలిబొట్టు లేదని అడగడం అలాంటి అయితే ఇంకా హ్యాపీగా ఏముండదు, మేము వీడియోస్ చేసుకుంటాం. మొత్తానికైతే మ్యారేజ్ వీడియో కూడా చేసేసారండి, కాకపోతే అది వీడియో రావడం కోసం కొంచెం లేట్ అవుద్ది కాబట్టి ముందుగా మీకు చెప్పేయాలి, మా సెలబ్రేషన్స్ మీతో పంచుకోవాలనే ఉద్దేశం మీద ముందు వీడియో చేసేస్తున్నాము. నీకు ఎలా అనిపించింది అంటే, మా మొత్తానికి మనకు మ్యారేజ్ అయితే అయిపోయింది, వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల అయిపోయింది, వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల మనకు సబ్స్క్రైబర్స్ లైక్లు ఎంతో కొంత అమౌంట్ ఎర్న్ చేసుకుంటున్నాం, ప్లస్ మన పెళ్లి కూడా వాళ్ళే సపోర్ట్తోనే అయిపోయింది కాబట్టి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికి, మీ బ్లెస్సింగ్స్ అందించినందుకు, అలానే మీ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంతకంటే నేను ఏం చెప్పగలను బుజ్జి సబ్స్క్రైబర్స్ కి, మన ఫ్యామిలీ పీపుల్? ఏం లేదు, ఇంకా మనం ఇంకా ఎక్కువ కష్టపడి, ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ని వాళ్ళతో పంచి, వాళ్ళని ఇంకా సంతోష పెట్టి, నవ్వుతూ ఉంటే వాళ్ళ నవ్వడం వల్ల మనకి ఇంకా బ్లెస్సింగ్స్ వస్తాయి కాబట్టి మనం ఇంకా హ్యాపీగా మన లైఫ్ ని ఇంకొంచెం బెటర్ గా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇంకా థ్యాంక్స్ చెప్తే ఇంకా మనం ఏం చెప్తాం, సో ఇంకా నుంచి మంచిగా ఎంటర్టైన్ చేయడానికి కొత్త కొత్త ప్లాన్స్ మనం వేసుకొని వాళ్ళని ఇంకా ఎలా ఎంటర్టైన్ చేయాలనేది మనం ప్లాన్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్, అలాగే కోడలిద్దిన కాపురం వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు, నాకు టైం లేదండి, నేను ఆలోచించి బెటర్ గా దాని కంటెంట్ రాసుకోవాలని అంటే నేను ఫ్రీగా ఉండాలి కదా, అసలు మ్యారేజ్ అవుద్దా లేదని టెన్షన్ మీద నేను దాన్ని రాయలేకపోయాను. అండ్ ఇప్పుడు కంటిన్యూగా డైలీ దాని వీడియోస్ వస్తాయి, అండ్ బెటర్ గా ఆ స్క్రిప్ట్ నేను ప్రిపేర్ అయితే చేస్తున్నాను, ఇంకా బెటర్ బెటర్ ట్విస్ట్లు ఉన్నాయి, మంచి మంచి డైలాగులు ఉన్నాయి, అందరు కనెక్ట్ అయ్యే విధంగా దాన్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది హ్యాపీ బాక్స్ ఏదో అన్నావు కదా? అవును, ఈ హ్యాపీ బాక్స్ కూడా మనము ఇంకా నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఈ కోడలిద్దిన కాపురంతో పాటు ఈ హ్యాపీ బాక్స్ వీడియోస్ కూడా వస్తాయి, అందరినీ హ్యాపీ, అందరికి హ్యాపీనెస్ షేర్ చేయడానికి మళ్ళీ తీసుకొస్తున్నాం దాన్ని, ఆ సిరీస్ ని కూడా.
సో అదనమాట విషయం. అలాగే నేను కొంతమందితో నేను కొన్ని ఛాలెంజెస్ ప్లే చేద్దాం అనుకుంటున్నాను. అంటే నేను మీతో వచ్చి లైక్ మేమిద్దరం మీతో ఆడడం, మీతో గేమ్, అలాగే మీరు గెలిస్తే మీకు కొంత అమౌంట్ కావచ్చు అండ్ అమౌంట్ కి సంబంధించిన గిఫ్ట్లు కావచ్చు, మీరేం కోరుకుంటే అదే అన్నట్టుగా ఆ టైంలో నేను దాన్ని సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ప్లాన్ మీద ఉన్నాను. నేను మీ దగ్గరకు వచ్చి మీతో ఆడబోతున్నాం అనమాట. ఎంతసేపు ఇలా దూరంగా ఉండేది కాదు. సో మీరు మమ్మల్ని ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు మేము మీ దగ్గరికి రావాలి, మీతో గేమ్ ఆడాలి, ఈ ఆనందాన్ని మీతో కూడా పంచుకోవాలనుకుంటున్నాం. ఇంతకీ మాకు మ్యారేజ్ అయిందా లేదని ఇప్పటికీ ఈ వీడియోలు చేస్తున్నా కూడా చాలా మందికి ఆ డౌట్ ఉండొచ్చు. అసలు దీనికి మన కన్ఫర్మేషన్ ఏం చెప్పి ఎలా వాళ్ళని నమ్మిస్తావు? నాకు ఇక్కడ అయితే బొట్టు పెట్టేసుకున్నాను. అబ్బాది ఎవరైనా పెట్టుకుంటారు, తర్వాత తాళి బొట్టు కూడా ఉంది, కాకపోతే నేను 16 రోజుల పండుగ తర్వాతే చూపిస్తాను. ఇదంతా పక్కకు పెడితే మనకి రిసెప్షన్ రింగ్స్ ఉన్నాయి కదా బుజ్జి, ఫింగర్ ప్రింట్ రింగ్స్ చూపించు. ఇది కొంచెం ఫింగర్ ప్రింట్స్ ఏంటంటే కొంచెం యునిక్ గా చేసామండి. కొంచెం యునిక్ గా ఆలోచిద్దామనే ఉద్దేశం మీద తన ఫింగర్ ప్రింట్ నాకు, నా ఫింగర్ ప్రింట్ తనకి, అట్లా రిసెప్షన్ రోజు మేము మార్చుకున్నాం అనమాట. అది కొంచెం ఎలా అనిపించిందో మీకు కొంచెం కామెంట్ సెక్షన్ లో మీరు మెన్షన్ చేయండి. మీకు ఏదైనా మాకేమైనా మాకు కంగ్రాట్స్ చెప్పాలనుకున్నా, మీరు మమ్మల్ని ఇంకా బ్లెస్ చేయాలనుకున్నా కూడా మీరు కామెంట్స్ లో చెప్పండి. చాలా మంది ఉన్నారండి లైక్ మీకు గిఫ్ట్స్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దీనికోసం ఏంటంటే ఒక లైవ్ మెన్షన్ చేసి ఆ లైవ్ లో మనం ఇంకొంచెం బెటర్ గా మాట్లాడుకున్నాం. ఎందుకంటే మీ కామెంట్స్ ని బట్టి కూడా మా రియాక్షన్స్ ఉంటాయి. మీరు మా కోసం ఎలా మాట్లాడాలనుకుంటున్నారో, మీరు మాతో ఎలా ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటున్నారో అనేసి మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఆ లైవ్ ఆ రోజు మిస్ నెట్వర్క్ లేకపోవడం వల్ల మేము అసలు పెళ్లికి లైవ్ పెట్టలేకపోయాము. మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తే పెళ్లి ఆపేసి వచ్చి నేను లైవ్ సెట్ చేసుకోవాలనుకుంటే నా వల్ల కాదు కదా. సో దట్స్ వై మ్యారేజ్ అయిపోవాలి. మ్యారేజ్ అయిపోతే హ్యాపీగా ఇంక నుంచి బెటర్ గా మన వల్ల వాళ్ళకి మన త్రూ మన వాళ్ళకి వీడియోలు ఇవ్వచ్చు అని అనుకునే ఉద్దేశం మీద మ్యారేజ్ వరకు అలా సాగిచ్చేసాం, అలా కానిచ్చేసాం. మొత్తానికి అయితే నేను ఇప్పటికీ నేనైతే ఫ్రీ అబ్బా. పద్ధతిగా మాట్లాడా నా వల్ల కాదండి బేసిక్ గా. ఇప్పుడు మనం వదిలేసి ఇది ఇట్టట్టుగా నన్ను వదిలేస్తే పాప ఏం చెప్పింది అంటే పద్ధతిగా మాట్లాడాలమ్మా, దీని వరకైనా పద్ధతిగా మాట్లాడాలి అంటుంది. మనం వల్ల కానిది మనం యాడ్ చేస్తామా? ఇది మా చిట్టే. నన్ను ఒరిజినల్ గా వదిలేస్తే నేను బెటర్ గా పిల్లకాయల్ని పెద్దవాళ్ళని నవ్విపించగలను. నువ్వు ఎట్ట ఎంతవరకే ఉండు, అంతవరకే ఉంటే నా వల్ల కాదు. సర్లే, ఇప్పుడు మంచిగా మాట్లాడుకుంటూ ఉన్నాము హ్యాపీగా. పద్ధతిగా మాట్లాడడం నాకు కాఫీ ఉంటే ఈ క్లైమేట్ కి ఇంకా బాగా మాట్లాడొచ్చు అంటున్నా. అడుగు మీ నాయనో మీ అమ్మనో అడుగు. నువ్వు పెట్టుకున్నా పో బుజ్జి, పెళ్లి అయిన మొదటి రోజురా. నువ్వు కాఫీ చాలా బాగా పెడతావు బుజ్జి, కాఫీ చాలా బాగా పెడతావు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం ఊరికే, ఇంత పద్ధతిగా అన్ని ఇన్ని ఎన్ని మాట్లాడుకుని చాలా మంచిగా అనుకున్నాం కదా. పెళ్ళైన మొదటి రోజు ఎట్టా కాఫీ పెట్టమని చెప్తుంది? ఎట్టా అంటే ఇప్పుడు మంచిగా మాట్లాడుకుంటున్నా, మంచి డిస్కషన్ లో ఉన్నా, నాకు కాఫీ తాగాలనిపిస్తుంది ఇలాంటి మూడ్ లో. అది నువ్వు పెడితే ఇంకా బాగుంటది, అందుకని అడిగాను. ఒక పంచి రా, ఒక పంచి. దీని ఇప్పుడు ఫస్ట్ కాఫీ పెట్టాలంటే పాలు తీసుకురావాలా? పాలు ఇంట్లో ఉన్నాయా? లేవు. పాలు తీసుకురావాలా? కాఫీ ఇంట్లో ఉందా? పాలు ఎవరో ఒకరు తెస్తారు. పాలు తెస్తే కాఫీ పెడతావా? ఒక పంచి చెప్పేది నువ్వు. పాలు తెస్తే కాఫీ పెడతావా? నీకు ఒక మంచి ఐడియా చెప్తా. పాలు మీ నాన్న తీసుకురా, మనం కాఫీ పొడి మేము కలిపేస్తుంది, చక్కెర నేను కలిపేస్తా. రే మేము 3 పూలు 6 కళ్ళు అన్నట్టు ఏదో కలిపేసి నీకు ఇచ్చేస్తా, నువ్వు దాన్ని తాగేసి టేస్టీగా రా. రే ఆ అలివ్ గాని బ్రాండ్లు ఉంటాయి, వాటి కంటే కూడా మంచిగా బెటర్ వచ్చేస్తమ్మా. అంత మంది పెట్టక్కర్లేదు నాకు కాఫీ, నువ్వు పెడితే నాకు ఆ కిక్కే వేరేది. ఎన్ని చెప్పేది మొత్తం అందరిని సర్వనాశనం చేసేది కాఫీ కోసం అబద్ధాలు. ఎందుకు ఇంకా చైలు కడిన అబద్ధాలు చెప్తారైతే? ఏం చేయిన దగ్గర ఈ మళ్ళీ వేరే టాపిక్ కదా. ఇప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్ వచ్చింది మళ్ళీ ఆన్సర్ పెట్టుకుని మా వద్దు మా ఒక్కసారి కాసేపు అయినా వాళ్ళతో ఉండిమా. మొత్తానికి అయితే కాఫీ పెట్టను అంటున్నావు కదా. పెట్టాను రా, నేను పెట్టలేను. నాకు తెలుసు బుజ్జి, నువ్వు పెళ్ళయింది ఇంకా నేనేంది పెట్టేది మొగుడు అనే ఒక దీంట్లో ఉన్నావు, అందుకే నువ్వు నాకు పెట్టను అంటున్నావు కదా. ఏం మాట్లాడుతున్నావు రా, కాఫీ ఒకటరా పెట్టండి. అదే నువ్వు పెడతావా లేదా పెళ్ళైన తర్వాత పెడతావా లేదా అని ఒక చిన్న టెస్ట్ చేశాను నేను. దాంట్లో నువ్వు పాస్ అయిపోయావు. నేను అనుకుంది ఏంది, నువ్వు పెట్టవు ఖచ్చితంగా, మొగుడు లాగా నేను బిహేవ్ చేస్తానని నువ్వు అనుకునేసావు చెయ్యాలని. నేను టెస్ట్ చేసా, చేస్తావా చేయవా, మా బుజ్జి ఇలాంటోడు కాదు, టెస్ట్ చేసినా పాస్ అవుతాడు మంచిగా ఉంటాడని అనుకుంటే నువ్వేమో నిజంగానే ఇట్ అయిపోయావు కదా బుజ్జి. తాలిగట్టి ఒక్క రోజుకేనా? అట్టేం లేదు నాయన, మొదటి రోజే పెళ్ళాన్ని బాగా చూసుకోవాలన్న ఉద్దేశం. చూసుకోవాలన్నప్పుడు కాఫీ అడిగినప్పుడు పెట్టాలి బుజ్జి. కాఫీ ఖచ్చితంగా 2 రోజు పెట్టాలి, మొదటి రోజు పెట్టకూడదు. అవమానం మా మొదటి రోజు 2 రోజు కాదు, పెళ్ళాం అడిగినప్పుడు కాఫీ పెట్టాలి. అదే మా 2 రోజు నుంచి పెడదాం. మొదటి రోజు మరి మొదటి రోజు ఎవరు పెడతారు? మొదటి రోజు మీ నాయన పెడతాడు. నిన్నెందుకు పెళ్లి చేసుకుంది నేను?
రే మొదటి రోజు ఒక్కటే కదరా, మిగతా రెండో రోజు నేనే కదరా, మూడు నాలుగు అంతా నేనే కదరా. మొదటి రోజు చాలా స్పెషల్ తెలుసా, పెళ్ళైన మొదటి రోజు భర్త కాఫీ అడిగినప్పుడు పెట్టిచ్చేస్తే ఎంత బాగుంటది, ఆ ఫీల్ ఎంత బాగుంటది కదా. సరే ఈ టాపిక్ ని ఇక్కడతో కొంచెం అట్టు మారద్దాం. నాకు సాదా బిర్యానీ తినాలన్నది, అంటే నాన్ వెజ్ తినకూడదు అంట కదా, అది తినొచ్చు. ఆ పెట్టు చెయ్యి, బియ్యం తెప్పి, వాటర్ గేటర్ అన్ని తెప్పించుకోండి. ఇవన్నీ చేయాలంటే మళ్ళీ కాఫీయే మొదలు పెడతాను నేను. ఫస్ట్ నాకు కాఫీ ఉంటే కానీ నేను అవన్నీ స్టార్ట్ చేయలేను. అవునమ్మా, నువ్వు నీ కోసమే కాఫీ పెట్టుకొని ఆ బిర్యానీ సాదా బిర్యానీ పెట్టు, నేనే తినేయాలా తినేస్తావు మాకు పెట్టకుండా. మరి కాఫీ నేను చేసుకుని లాగ్, ఇదంతా లాగ్ అనిపించట్లా నీక? లాగ్ ఏంది, కాఫీ పెట్టట్లేదు దానికి, నేను రాద్దాంతం చేస్తున్నాను దాంట్లో. రాద్దాంతం చూసావా అమ్మా, నువ్వు నా బంగారు తల్లి, నీకు నువ్వే ఒప్పేసుకున్నావు. రాద్దాంతం రాద్దాంతం ఏ పిల్ల చేస్తుందని. బిగు మొదటి రోజు మాత్రం నన్ను వదిలే, రెండో రోజు మూడో రోజు నాలుగు రోజు కావాలంటే చేస్తా. రేపు కూడా ఇదే బ్లాగ్ పెడతాను చూస్తా, రేపు కూడా కాఫీ పెడతావో లేదో చూస్తా, దీనికోసమైనా నేను బ్లాగ్ చేస్తా. సరే ఒక కంటెంట్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే నేను నీకు కాఫీ పెట్టాల, నువ్వేమో కాఫీ పెట్టనంట. నేను చూడ మళ్ళీ రఫ్ ఫస్ట్ నుంచి, నేను సారీ నువ్వు కాఫీ పెట్టమంటావమ్మా, నేను కాఫీ పెట్టనంట. ఇప్పుడు ఒక స్పాంటిన్యూటీ కంటెంట్ ఒకటి రావాలా. ఇప్పుడు దాకా వచ్చింది కంటెంటే కదా పిచ్చి, ఏందండి ఇట్టు ఓపెన్ అయిపోతే మరి ఎట్టా? ఇప్పుడు అప్పుడు నా ఒరిజినాలిటీ బయటకు వచ్చేసింది అనుకో కంటెంట్ లో. పెళ్ళైన మొదటి రోజే కొట్టావా నన్ను అడుగుతారు. కొట్టే గిట్టే వద్దయో, ఇది వ్లాగుల్లో కొట్టేలే, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అంటే. వ్లాగులు లేవు మా కంటెంట్ లో ఉంది కదా, కొట్టేది మా ఏంది మా చెంపలు పగిలిపోతాయి. ఇది ఒకసారి తగిలితే ఇప్పుడు వరకు ఒకటిన్నర నెల ఎందుకు దెబ్బలు, వీడియో తెలియదా, తగిలితే దాని పేరేందే తలుపు దారబందరం. నిజంగానే కొడుతున్నాను అనుకుంటారు బుజ్జి. నువ్వు కొట్టిన దానికి కాదు, నేను నా అంతటి నేను మామూలుగా దొలుకుంటా పోతలా, ఆ దొలుకుని తగిలితే గమ్మండి. నేనైతే కొట్టలేదు, అతనంతటా అతనే పడుతున్నాడు. అమ్మాయి ఊపది, ఆ ఊపే చాలా రియాలిటీగా పట్టం కొట్టాడు అంటే కొట్టాలనే ఊపతది. మనం కొంచెం వెనక్కుంటాం కాబట్టి తగలదు, నిజం చెప్పు చెప్పు. నిజంగానే అది తగిలేటట్టు ఎందుకు కొడతాము, కాకపోతే తగిలించుకోవాలని చెప్పేసి వెళ్ళి ఇట్లా పడతాడు తలుపుకి. మొత్తానికి మా ఇద్దరికి పెళ్ళైపోయింది, చాలా థ్యాంక్స్ అండి మాకు పెళ్లి చేసినందుకు, వెరీ థ్యాంక్స్. హిందీలో సలాం లేకు మొత్తం ఏదో రాలేదు. అందరికి ధన్యవాదాలు, థ్యాంక్ యూ. నిన్నుంటే అన్ని తీసేసుకోండి. ఇది ఇట్లా మా అదే మా అంత రెస్ట్రిక్టెడ్గా పెట్టకూడదు, అంత పద్ధతిగా మాట్లాడడం నాకు రాదు. నాకు కంటెంట్లు ఎలా వస్తాయనంటే అండి, నేను ఫ్రీగా ఇప్పుడు కెమెరామ్యాన్ కూడా ఓగుతున్నాడు, కెమెరా ఓగుతుంది, ఓపద్దు దయచేసి. నాకు ఏంటంటే ఓకే, పిల్లలకి ఏడ్చినా కలర నీళ్ళు వస్తాయి, ఊరికి ఏమైనా మాట అన్నా కలర నీళ్ళు వస్తాయి. ఎట్ట ఏగాలి దింటా, కానీ బాగా చూసుకుంటా, నేను బాగా చూసుకుంటా ఖచ్చితంగా. నేను కాఫీ పెట్టిస్తాలేరా నాయన, మొత్తానికి ఈ పిల్లని బాగా చూసుకుంటున్నాను. మీ అమ్మకి మీ నాన్నకి ప్రామిస్, నేను బాగా చూసుకుంటా, ఇంకా బెటర్గా సక్సెస్ అవ్వాలని, ఇంకా నీకు మంచి పేరు రావాలని. నువ్వు కొంతమందికి ఇట్లా కొంత అమౌంట్ పంచి అందులో హ్యాపీనెస్ని సాటిస్ఫాక్షన్ పొందుతున్నావు కదా, అలా నీకు ఇంకా డబ్బులు రావాలి, నువ్వు ఇంకా చాలా మందికి ఇట్లా వాళ్ళ హ్యాపీనెస్ని పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి దాంట్లో మాత్రం నా డబ్బులు మాత్రం ఎక్కువ వాడబాకని కోరుకుంటున్నాను. నాకు వచ్చేది రాంతనంత డబ్బులు, అవి కూడా నేను తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఇచ్చేస్తానంటుంది. అంటే పెళ్లిలో కొంత అమౌంట్ సైడ్ చేసి, అంటే కొలాబరేషన్ వల్ల వచ్చిన కొంత అమౌంట్ తను కొంచెం సేవ్ చేసి పెట్టుకుంది. ఆ అమౌంట్ని వాళ్ళకి ఇలా షేర్ చేయాలి, హ్యాపీనెస్ని పొందాలని చాలా చాలా ప్లాన్ అయితే చేసుకుంది. దానికోసం ఒక మంచిగా హ్యాపీ బాక్స్ కూడా రెడీ చేసుకుంది. దానికోసం ఇది షార్ట్ చేస్తున్నావు కదా, అది పెట్టేసావా? ఇంకా పెట్టలేదు, పెడతాను. అది అవన్నీ హ్యాపీ బాక్స్ ని కొత్తగా మళ్ళీ చేయించాను అన్నమాట ఇంతకు ముందుగా. ఆ హ్యాపీ బాక్స్ ని చూస్తేనే ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ వచ్చేస్తుంది, అంత బాగుంది అది. సో అందులో చేయబెట్టుకోవడం, డబ్బులు తీసేసుకోవడం, చేయబెట్టుకోవడం, డబ్బులు తీసుకొచ్చుకోవడం, భలే ఉంటుంది అసలు. అది అసలు మామూలుగా ఉండదు, నేను కూడా పెట్టి తీసేసుకోవచ్చా? తీసేసుకోవచ్చు డబ్బులు లేనప్పుడు. ఈ పిల్ల పెళ్ళానే కానీ ప్రజెంట్ పీడిస్తుంది. సరే అండి, ఇక ఈ బ్లాగ్కి థ్యాంక్ యూ. అండ్ మొత్తానికి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్, మీ వల్ల మా పెళ్ళైపోయింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.